సో ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్ వచ్చి పాప్. సో ఈ పాప్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే పాప్ removes the last element from an array and returns that element. So pop ఏం చేస్తుంది, పుష్ కి ఆపోజిట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ని తీసేసి మనకి ఉన్న ఎలిమెంట్స్ తో ఒక అరేని పాస్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని కూడా కామెంట్ చేసి నేను ఒక కొత్త అరే తీసుకుంటున్నాను. దానికోసం బుక్స్ అనే ఒక వేరియబుల్కి ఒక అరేని పాస్ చేసి వాల్యూస్ కింద మ్యాథ్స్, కామా ఫిజిక్స్, కామా కెమిస్ట్రీ ఇలాగా ఒక త్రీ వాల్యూస్ ఒక అరేలో పాస్ చేసి బుక్స్ అనే వేరియబుల్కి పాస్ చేశాను. ఇప్పుడు మన కాన్సెప్ట్ పాప్ కదా. పాప్ ఏం చేస్తుంది, లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. ఓకే, సో దానికోసం నేను బుక్స్ డాట్ పాప్ ఈ మెథడ్ వాడి పెరాంథసిస్. సో ఏది డిలీట్ చేయాలో మనం చెప్పక్కర్లేదు, జస్ట్ పాప్ అని ఒక మెథడ్ యూజ్ చేస్తే ఈ అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని అది డిలీట్ చేస్తుంది. ఓకే, ఇది పాప్ మెథడ్ తాలూకా బిహేవియర్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్ బుక్స్, ఈ బుక్స్ తాలూకా అవుట్పుట్ మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం. సేవ్ చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మాత్రమే ఉన్నాయి. యాక్చువల్గా మనం యారే పాస్ చేసినవి త్రీ వాల్యూస్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే మనం ఏదైతే వాల్యూ డిలీట్ చేసామో ఆ వాల్యూ కూడా మనకు అవుట్పుట్లో కావాలి అనుకోండి, ఒకవేళ చూడాలి అనుకుంటే. సో దానికోసం మనం ఈ యాక్షన్ని ఇంకొక వేరియబుల్లో పాస్ చేయొచ్చు. ఎలా అంటే నేను లెట్ అని ఇంకొక కొత్త వేరియబుల్ తీసుకున్నాను. ఇది సమ్ రిజల్ట్ అని రాశాను. ఓకే, రాసి ఇక్కడ ఈ బుక్స్ కూడా ఒక బ్రేక్ ఇద్దాం. సో మనకి లైన్ బ్రేక్ అనేది ఫామ్ అవుతుంది ఇలా. ఇప్పుడు మనం డిలీట్ అయిన ఐటమ్ చూడాలి అంటే ఈ వేరియబుల్ పాస్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ సమ్ రిజల్ట్ ఈ వేరియబుల్ పాస్ చేశాను. సేవ్ చేస్తే చూడండి ఇక్కడ కెమిస్ట్రీ అనేది మనకు వచ్చింది వాల్యూ కింద. ఇదేంటి, డిలీట్ అయిన ఐటమ్. ఓకే, ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ రాస్తాను, deleted by pop method is సమ్ రిజల్ట్. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లో చూడండి మనకి డిలీట్ అయిన మెథడ్ కెమిస్ట్రీ. ఓకే, యాక్చువల్ అరే ఇది మ్యాథ్స్, ఫిజిక్స్. సో ఇది పాప్ మెథడ్ తాలూకా అవుట్పుట్ అన్నమాట.